నమస్తే, నేను అఖిలేష్ రెడ్డి. మీరు చూస్తుంది టీఎస్ 24 న్యూస్ ఆత్మ గౌరవ ప్రతీక. వార్తలు వాస్తవాలు క్లోజ్ ఎన్కౌంటర్ విత్ ఎస్ఆర్ ప్రోగ్రామ్ లో నేను కొన్ని వీడియోలు చేయకపోతే నేను కనిపిస్తేనే కొంతమంది అడుగుతారు ఎందుకు వీడియోలు చేయట్లేదని. నేను కనిపించకపోయినా అతను ఎంత దూరం ఉన్నా కొంతమంది నాకు కాల్ చేస్తారు. అందులో ముఖ్యమైన వ్యక్తి ఈ రోజు లేడు మనతో, అతనే సాయి చందు. కామన్గా ఎందుకు వీడియో చేయట్లేదు అనట్లేదు, ఏంది సంగతి, ఏంది ఎందుకు వీడియో చేయవు అని అడిగే సాన్నిహిత్యం మాతో ఉండే. ఒక్కసారి గుర్తు చేసుకునే ప్రయత్నం చేద్దాం. తెలంగాణ ఉద్యమంలో ఈ గొంతు వినని వాళ్ళు ఉండరు. తెలంగాణ ఉద్యమంని ఒక పతాక స్థాయికి తీసుకెళ్లిన కొద్ది మందిలో ఈ గొంతు కూడా ఒకటి. నిజంగా ఇలా గొంతు మూగబోవడం నాకే కాదు, తెలంగాణ ఆకాంక్ష పరులు, తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళు, ముఖ్యంగా గులాబీ సైనికులకి తన యొక్క కుటుంబ సభ్యుడు ఎలా లాస్ అవ్వడం నిజంగా బాధాకరం. పొద్దున లేస్తేనే నేను ఎబ్బి చూడగానే వారు లేరు అని తెలిసాక నిజంగా ఆ బాధతోటే వారు ఇంటికి వెళ్ళడం జరిగింది. వారి భౌతికాయాన్ని చూశాక నిజంగా బాధ అనిపించింది. అసలు ఏంటి సాయి ఇంత తొందరగా ఇంత మోసం చేసి పోతాడా అని చెప్పేసి ఒక బాధ అనిపించింది. నిజంగా సాయి, తెలంగాణ ఉద్యమంలో నీ పాత్ర ఆమోదం. నువ్వు నాతో అప్పుడప్పుడు అంటుంటావు హరీష్ అన్న కనిపిస్తే నేను ఎట్లాంటి పరిస్థితులనైనా లేచి నిలబడతా అని చెప్పేసి అన్నావు. సాయి మాట చెప్పినావు, హరీష్ అన్న వచ్చి తమ్మి అని చెప్పేసి నీ దగ్గర కంటి నీళ్ళు పెట్టుకున్నా కూడా నువ్వు లేవలే సాయి. నిజంగా నువ్వు బతికిన 39 సంవత్సరాలే, నీ పుట్టిక 39 ఏళ్ళైనా కూడా దాంట్లో దాదాపు 18 ఏళ్ళు తెలంగాణ కోసమే పనిచేసినావు సాయి. నిజంగా తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోసినావు అని చెప్పొచ్చు. తెలంగాణ వచ్చినాక తెలంగాణ అభివృద్ధి విషయాల్లో తెలంగాణ ప్రజలకు అంత ఈజీగా తీసుకెళ్ళి, నీ అంత గొప్పగా ఈజీగా తీసుకెళ్ళినటువంటి కళాకారుని నేను చూడలేదు సాయి. నిజంగా సాయి భాయ్, నువ్వు మా మధ్య లేవు అని నేను జీర్ణించుకోలేకపోతున్నా. బలంగా నువ్వు బలంగా చెప్పు, బలంగా చెప్పు అంటే చెప్పలేకపోతున్నా. నువ్వు చనిపోయిన సంగతి నిజంగా, నువ్వు ఎక్కడున్నా నీకు సద్గతులు దక్కాలని కోరుకుంటున్నా. నిజంగా నీ ఎఫర్ట్ తెలంగాణకి ఎవరు, తెలంగాణ బిడ్డలు ఎవరు మర్చిపోరు. ముఖ్యంగా గులాబీ సైనికులలో, గులాబీ సైనిక కుటుంబాల్లో ఒకరు లాస్ అయినంతగా బాధపడుతున్నారు. ఇంకా నువ్వు అన్నట్టుగానే ఖచ్చితంగా నేను రెగ్యులర్ గా వీడియోస్ చేస్తా, ఎన్ని సమస్యలు వచ్చినా వీడియో చేస్తా. నువ్వు అన్నట్టుగా ఎవరు నా దగ్గరికి వచ్చి సినిమాయి బిర్యానీ తిన్నాందా, ప్రేమతో అడుగుతున్నాదా బాయ్, నీకేదన్నా ఉంటే నేనున్నా అని చెప్పేసి తోడు రాకపోవచ్చు. కానీ ఖచ్చితంగా నేను నీవు చెప్పినట్టుగా వీడియోస్ చేస్తా, ఇంతకంటే ఎక్కువ ఉత్తేజంతో చేస్తా సాయి భాయ్. ఇంతకన్నా నేను ఎక్కువ నీకు ఏమి ఇవ్వలేను. భారతత్వ హృదయాలతో నీకు అష్ట నివాళులు అర్పించడం తప్ప. ఒక మట్టి బిడ్డ తెలంగాణ, మట్టి బిడ్డ జోహార్, తెలంగాణ ఉద్యమ గొంతుక జోహార్, తెలంగాణ అమరవీరుడు సాయి చందుకి జోహార్.